హాయ్ అండి, హలో, వెల్కమ్ టు కర్నూల్ వంటలు. నేను మీ సుహాసిని. ఈరోజు నేను మీకు చక్కెర పాకంతో గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకోండి. మీ దగ్గర ఎంతైతే షుగర్ పాకం ఉందో దానికి తగ్గట్టు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలండి. నా దగ్గర ఉన్నదానికి 2 కప్స్ సరిపోయింది. సో దీన్నంతా కలిపేసేసి చపాతీ ముద్దలాగా కలిపి రెడీగా ఉంచుకోవాలండి. ఒకవేళ మీకు కొద్దిగా గట్టిగా అనిపించింది అనుకోండి, చపాతీ పిండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసేసి సిద్ధం చేసుకోండి. ఇలా తీసుకున్న దాన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. చపాతీలాగా రోల్ చేసుకొని కొద్దిగా మందంగానే రోల్ చేసుకోండి, ఎందుకంటే మరీ పలుచగా ఉండొద్దు. సో కొద్దిగా మందంగా రోల్ చేసుకొని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇవి కట్ చేసుకునే లోపు స్టవ్ పైన పాన్ పెట్టుకొని బాండీలో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేడి పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. చూసారు కదండి, నేను కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను అన్ని. ఇప్పుడు ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. కొద్ది కొద్దిగా వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, తింటుంటే ఇంకా తినాలనిపిస్తాయి. కరుం కురుం అంటాయి, ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అంతే అండి, సో మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.